వెల్కమ్ టు ఫీచర్స్ ఇండియా. బి రామకోటి గారు, నిగర్వి మృదు స్వభావి, ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈఎస్ఐకి సంబంధించిన అనేక విషయాలను మనతో చర్చించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈఎస్ఐ విశాఖపట్నం సబ్ రీజనల్ ఆఫీస్ ఈ పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయి? విశాఖపట్నం సబ్ రీజనల్ ఆఫీస్ పరిధిలో విశాఖపట్నం డిస్టిక్టు, విజయనగరము, శ్రీకాకుళము మూడు డిస్టిక్ట్లు ఈఎస్ఐ పరిధిలో వస్తాయి, ఎస్ఆర్ఓ పరిధిలో వస్తాయి. సార్, ఈఎస్ఐ అంటే చాలామందికి అవగాహన లేదు. అసలు ఈఎస్ఐ అంటే ఏమిటి, అసలు ఆ పరిధిలోకి ఏమొస్తాయి, ఈ విషయాన్ని కూడా కొద్దిగా మీరు మాకు విపులీకరిస్తే బాగుంటుంది. ఈఎస్ఐ స్కీముల గురించి చాలామందికి అవగాహన లేదనటం కరెక్ట్ కాదు. ఈఎస్ఐ స్కీముల గురించి వర్కింగ్ క్లాస్ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉంది. కానీ వైట్ క్లాస్ ఎంప్లాయీస్, మన ఉద్యోగస్తుల్ని రెండు రకాలుగా విభజిస్తే శ్రామికులు మరియు వైట్ కాలర్ ఎంప్లాయర్స్. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి సంస్థలు పనిచేసిన ఉద్యోగస్తులకి ఈఎస్ఐ మీద అవగాహన తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈఎస్ఐ బెనిఫిట్స్ను ఉపయోగించుకోవటానికి అంత సుముఖంగా ఉండరు. వాళ్ళు కొంచెం ఆర్థికంగా వెనక కొంచెం సపోర్ట్గా ఉండటం వలన ఈఎస్ఐ మెడికల్ వైపు ఎక్కువగా వాళ్ళు చూడరు. కానీ 90% వర్కింగ్ క్లాసు ఈఎస్ఐ లేకుంటే వాళ్ళకి జీవితమే లేదు. పొద్దున్న నుంచి వాళ్ళ కుటుంబము అన్ని రకాలుగా ఈఎస్ఐ మీద ఆధారపడి ఉంటారు. వాళ్లకు కార్మికుడు తన వేతనంలో ఉద్యోగంలో ఏదైనా అమౌంట్ రికవరీ చేసినప్పుడు ఆ అమౌంట్ తనకి ఎందుకు రికవర్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అని అతను ఉద్యోగంలో చేరిన రోజు నుంచే తనకు ఆ ఉద్యోగంలో రికవర్ అవుతున్న అమౌంట్ను గురించి ఆ రోజు నుంచే అవగాహన పెంచుకుంటాడు. ఎందుకంటే అతను బీదవాడు, అతని మెడికల్ ఫెసిలిటీ కానీ ఏరే చలో అతను మెడికల్ వలన అనారోగ్యానికి గురైనప్పుడు, అతను పనికి పోనప్పుడు అతనికి తిండికి భోజనానికి డబ్బులు కావాల్సి ఉంటుంది, కుటుంబం గడపడానికి డబ్బు అవసరం కాబట్టి ఈఎస్ఐ సౌకర్యాన్ని అతను చక్కగా ఉపయోగించుకుంటాడు. అందుకని మరియు ట్రేడ్ యూనియనిజం ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ ఈఎస్ఐ ఒకటే కాదు, మిగతా లేబర్ లాస్ అన్నీ చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంటాయి. ఆ కార్మిక నాయకులు వాళ్ళందరినీ సంఘటితపరిచి వాళ్ళ హక్కులు ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, మినిమం వేజెస్ యాక్టు మొదలగు వాటి చట్టాల గురించి ఆ నాయకులు కృషి చేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం ట్రేడ్ యూనియన్ నాయకులు ఎంతో కృషి చేస్తున్నారు. సార్, ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఈ ఈఎస్ఐ యాక్ట్ అనేది వస్తుంది. అయితే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరీస్ సంబంధించింది, ప్రొడక్షన్ ఏదైతే ఉందో, తర్వాత ఎస్టాబ్లిష్మెంటు. ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ కొద్దిగా పాఠకులకి వివరిస్తారా? ఫ్యాక్టరీ డెఫినేషన్ అంటే అందులోనే ఉంది మీనింగ్. ఏదైనా ఒక సంస్థ ఒక వస్తువును కానీ ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసి మార్కెటింగ్ చేస్తే పవరు ఉపయోగించుకొని ఒక వస్తువుని ఒక పదార్థాన్ని తయారు చేసి మార్కెటింగ్ చేసేదాన్ని ఫ్యాక్టరీ అంటాము. యాక్చువల్గా ఈ ఫ్యాక్టరీ డెఫినేషన్ని ఫ్యాక్టరీస్ యాక్ట్లోనే ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ అనుకునేది వ్యాపార దృక్పథంతో చేసే ఉన్నటువంటి సంస్థని, యూనిట్ని మనము ఎస్టాబ్లిష్మెంట్ అంటాము. దాంట్లో ప్రొడక్షన్ ఉండదు, కేవలము వ్యాపార దృక్పథంతో 10 మంది ఉద్యోగస్తులని తను నియమించుకొని చేసేటువంటి వ్యాపార సంస్థని మేము ఎస్టాబ్లిష్ అంటాం. చిన్న సింపుల్ డెఫినేషను, ఒక కిరాణా షాప్ అతను, ఒక కిరాణా వ్యాపారం చేసేతను 10 మంది కార్మికులను ఉపయోగించుకొని తాను వ్యాపారం చేస్తే అది ఎస్టాబ్లిష్మెంట్ కింద వస్తుంది. ఏదైనా అగరబత్తి తయారు చేసేవాడు ఒక పది మందిని పుట్టుకొని అగరబత్తిని తయారు, అతను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు అగరబత్తి. సో అది ఇండస్ట్రీ డెఫినేషన్ కింద వస్తుంది. సార్, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ రెండింటికి కూడా ఈఎస్ఐ పరిధిలోకి వస్తాయి. అయితే ఈఎస్ఐ పరిధిలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే వాళ్ళు ఎటువంటి ఈ పథకం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందుతారు,
అలాగే మెడికల్ ట్రీట్మెంట్ ఏ విధంగా పొందుతారు, వీటి గురించి కూడా కొద్దిగా విశదీకరిస్తారు. ఈఎస్ఐ చట్టంలో ముఖ్యంగా 5 బెనిఫిట్లు లభించును దొరుకుతాయి. ఈ 5 బెనిఫిట్లో మెడికల్ బెనిఫిట్ చాలా ముఖ్యమైనది. ఈఎస్ఐ స్కీమ్ అనేది ఒక ఇన్సూరెన్స్ స్కీము, మిగతా ఇన్సూరెన్స్ లాగానే ఈఎస్ఐ కూడా ఒక ఇన్సూరెన్స్. ఈఎస్ఐ కాంట్రిబ్యూషను అతను చెల్లించినంత కాలము అతనికి అన్ని బెనిఫిట్లు ఉంటాయి. మిగతా ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ ఇన్సూరెన్స్ చేసినప్పుడు, లేక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు, హౌస్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు అతనికి ఆ ఒక బెనిఫిట్ మాత్రమే వస్తుంది. అనగా ఒక మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే అది యాక్సిడెంట్కి గనం గురైతే, ఆ యాక్సిడెంట్ ఎంత పరిమాణంలో యాక్సిడెంట్ అయింది, ఎంత నష్టం జరిగిందో అతనికి ఆ కంపెనీ అంతే బెనిఫిట్ ఇస్తుంది. కానీ ఈఎస్ఐలో 5 బెనిఫిట్లు మేజర్ బెనిఫిట్స్, మరియు అనుబంధ బెనిఫిట్లు ఇంకా 5-6 బెనిఫిట్లు ఉన్నాయి. దాంట్లో మేజర్ బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. ఈ మెడికల్ బెనిఫిట్ అనేది కార్మికుని కుటుంబ సభ్యులకు తాను ఉద్యోగంలో చేరిన రోజు నుంచే లభించును. అది అన్ని బెనిఫిట్స్. చూడండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా చక్కగా చెప్పారు, కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఫ్యాక్టరీస్లో కానీ డైలీ వేజెస్ మీద కూడా కొంతమంది తక్కువ చేస్తుంటారు. అంటే ఆ సందర్భం బట్టి 2 రోజులు పని ఉంటే అక్కడ డైలీ వేజ్ మీద పనిచేస్తారు, అలాగే కాంట్రాక్ట్ లేబర్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏసీ బెనిఫిట్స్ కూడా వస్తుంటాయి. చాలామందికి వీటికి అవేర్నెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. దీని గురించి చెప్తారా? ఒక సంస్థలో కానీ ఒక ఫ్యాక్టరీలో రకరకాల ఉద్యోగస్తులు పనిచేస్తుంటారు. మీరు చెప్పినట్లు పర్మనెంట్ ఉద్యోగస్తులు, తర్వాత ఎవరైనా సెలవు పెట్టినప్పుడు అతని స్థానంలో తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు. ఫ్యాక్టరీ ముందు ఎప్పుడూ ఒక 10-15 మంది కార్మికులు కూర్చొని ఉంటారు. ఫ్యాక్టరీలో ఆ రోజు ఎవరైనా ఆబ్సెంట్ అయినప్పుడు వాళ్ళని బయట నుంచి పిలిపించుకొని పనిచేసుకుంటారు. అదొక రకమైన కాంట్రాక్టర్స్. మరియు ఒక్కొక్కసారి టెంపరీ పని కోసం లోపల మట్టిని శుభ్రం చేయటం కానీ, కాలువలను శుభ్రం చేయటం కానీ, ఏదైనా వేస్ట్ని తీసేయటం కానీ, ఏదైనా లోడ్ చేయటం కోసం తాత్కాలికంగా 2-3 రోజులకి వాళ్ళు కార్మికుల్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. ముందు చెప్పినట్టు వారికి వాళ్ళు యజమాన్యము కంపల్సరిగా ఈఎస్ఐలో ఎన్రోల్ చేస్తారు. మీకు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, పరిశ్రమలో ఏదైతే ఆర్గనైజ్డ్ పరిశ్రమ ఉందో, ఏ కార్మికుడిని ఇన్సూరెన్స్ లేకుండా ఈఎస్ఐల లేకుండా డ్యూటీలో తీసుకోదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగి, ప్రమాదం జరిగి, ఏదైనా జరగరాని జరిగితే ఆ కంపెనీ మీద భారం పడుతుంది. వారికి వర్క్ మ్యాన్ కంపెన్సేషన్ ప్రకారంగా లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అందుకని కొంచెం అవేర్నెస్ ఉన్న ప్రతి సంస్థ ఒక టెంపరీ కార్మికుడిని అతన్ని ఒకరోజు పనిలో చేసుకున్నా కూడా అతన్ని రిజిస్టర్ చేస్తారు. మీరు అన్నట్టు ఒకరోజు 2-3 రోజులు పనిచేసే తాత్కాలిక పనిచేసే కార్మికుడు సున్నం వేయటానికి కానీ, పండుగ సందర్భంలో పెయింటింగ్ పని చేయటానికి కానీ అట్లాంటప్పుడు నియమిస్తారు. వాళ్లకు మిగతా ఈఎస్ఐ బెనిఫిట్స్ రావచ్చు, దొరకకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేది ఆ రోజు నుంచే దొరుకుతుంది. ఒకరోజు ఒక కార్మికుడు అదే రోజు పనిలో వచ్చి అతను సున్నం వేసి ఆ దురదృష్టశావత్తు అతను ఏమైనా ప్రమాదం జరిగితే అతనికి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా కంపెన్సేషన్ ఈఎస్ఐ పెన్షన్ రూపంలో ఇస్తాము. ఉదాహరణకి గత సంవత్సరము డాల్ఫిన్ హోటల్లో ఒక కార్మికుడు సున్నం వేయటానికి అతన్ని తీసుకున్నారు. అతను 4వ రోజు 5వ అంతస్తుల నుంచి పనిచేసేటప్పుడు జారి కింద పడిపోయి ఇన్స్టెంట్లీ చనిపోయాడు. అతని కుటుంబానికి ఈరోజు మేము 9,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నాము. సో అందరికీ, తాత్కాలిక కార్మికుడు కానీ, ఒకరోజు చేసిన కార్మికుడు కానీ ఏదో ఒక రకమైన ఈఎస్ఐ బెనిఫిట్ దొరుకుతుంది. రెగ్యులర్ కార్మికునికి మేజరు మెడికల్ బెనిఫిట్, అస్వస్థత ఇద లాభము, యాక్సిడెంట్ బెనిఫిట్, పర్మనెంట్ డిజామినమెంట్ బెనిఫిట్, స్త్రీలకు మెటర్నిటీ బెనిఫిట్, తర్వాత
అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ స్కీమ్ కూడా దీని కింద ఉంది. కాబట్టి ఈఎస్ఐ ఒక్కరోజు పనిచేసిన కార్మికుని కూడా ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని ఈఎస్ఐ ఆదుకుంటుంది. సార్, ఒకప్పుడు ఈఎస్ఐ ఈ కార్డు ఇష్యూలో కానీ లేకపోతే పేమెంట్ ఇష్యూలో కానీ అంతా మాన్యువల్గా ఉండేది. తర్వాత దాన్ని కంప్యూటరీకరణ చేసి మొత్తం అంతా కూడా ఆన్లైన్ విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఎలా మీరు చేయగలిగారు? అంటే ఈ కంప్యూటరీకరణ తర్వాత ఆధునీకరణ ఇది చేయడం వల్ల ఎటువంటి లాభాలు కార్మికులకు వచ్చాయి? 2008-2009 వరకు ఈఎస్ఐలో ప్రతి పని మాన్యువల్గానే జరిగేది. ఎంప్లాయర్ రిటర్న్ సబ్మిట్ చేయటము, తర్వాత కార్మికులు వచ్చి చేరిన రోజే డిక్లరేషన్ ఫారం అనేది ఒకటి ఫిల్అప్ చేసి అతను ఆఫీసుకు సబ్మిట్ చేయటము, అతనికి మేము కార్డు రాసి ఇవ్వటము, ప్రతి పని ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా అతను ఫారం 01 అని ఒకటి సబ్మిట్ చేయటము, ఆ కోడ్ నెంబర్ ఇవ్వటానికి కూడా చాలా కండిషన్స్ ఉండేవి. లేబర్ లైసెన్సు, కాంట్రాక్టు, వాళ్ళ పేర్లు, ఫైర్ నెంబరు, ఇట్లాంటి ఎన్నో కండిషన్స్ ఉండేవి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయాలంటే. 2009-10 నుంచి సుమారు కొన్ని 1200 కోట్ల రూపాయల ఖర్చుతో ఈఎస్ఐ కార్పొరేషను మొత్తం భారతదేశం మొత్తం కంప్యూటరైజేషన్ చేసింది. దానివల్ల మొత్తము అన్ని రకమైన పనులు ఎంప్లాయర్ చేతికే ఇవ్వటం జరిగింది. తాను ఏ సంస్థ అయినా 10 మంది ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఈఎస్ఐ వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని వారు అంతటా వారే ఈఎస్ఐలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మ్యాండేటరీ ఫీల్డ్ ఫిల్అప్ చేసిన తర్వాత అతనికి పాస్వర్డ్ నెంబరు, యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. దాని తర్వాత అతను తన కార్మికులు 10 మంది కార్మికుల పేరు, అతని వివరాలు ఫిల్అప్ చేస్తే అతనికి రిజిస్ట్రేషన్ ఫారము మరియు కార్మికునికి కావలసినటువంటి పహచాన్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఇన్స్టెంట్లీ జనరేట్ అవుతుంది. ఇంతకుముందు నెలల తరబడి అతను మన ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు కోడ్ నెంబర్ కానీ డిక్లరేషన్ ఫారం కోసం కానీ ఐడెంటిఫికేషన్ కార్డు కోసం కానీ వచ్చేవాడు. ఇది అంతా ఒక గంటలో ఎంప్లాయర్ తన ఇంట్లో ఆన్లైన్లో కానీ లేక ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళి ఇది ఒక గంటలో కూర్చొని తాను తన కార్మికులకు సంబంధించిన అన్ని పనులు చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మీ మాట కనిపిస్తున్నాను, పెన్షన్ కార్డు ఉంది కదా సార్, ఈ పెన్షన్ కార్డు వల్ల ఎటువంటి బెనిఫిట్స్ కార్మికులు లభిస్తాయి? అంటే ఒకప్పుడు ఒక డిస్పెన్సరీలోనే అక్కడ ఉన్న ఏరియాలోనే వైద్య సేవలు అందేవి, ఇప్పుడు పెన్షన్ కార్డు వల్ల ఎటువంటి లాభాలు కార్మికులకు వస్తున్నాయి? పెహచాన్ కార్డ్ అంటే ఇంతకుముందు ఉన్న ఈఎస్ఐ ఐడెంటిటీ కార్డ్ ప్లేస్లోని పెహచాన్ కార్డు. పెహచాన్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ యాన్ ఐడెంటిఫికేషన్ కార్డ్. ఇది అంతకుముందు ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డులో కొన్ని క్లుప్తంగా మాత్రమే వివరాలు ఉండేవి. ఈ పెహచాన్ కార్డులో ఎంప్లాయీ యొక్క అన్ని వివరాలు ఉంటాయి. తను ఎంచుకున్న డిస్పెన్సరీ, తాను ఎంచుకున్న బ్రాంచ్ ఆఫీసు, తన ఎంప్లాయర్ వివరాలు, తన డేట్, అన్ని వివరాలు ఉంటాయి. అతను తాను సామాన్యంగా తాను ఎంచుకున్న డిస్పెన్సరీ అందు మాత్రమే పోయి వైద్య సౌకర్యం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అనివార్య కారణాల వలన ఆయన ఏరే ప్రదేశానికి పోయినప్పుడు ఈ పెహచాన్ కార్డు తన ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏరే ఈఎస్ఐ డిస్పెన్సరీలో కూడా చూపించి తను వైద్య సౌకర్యము చేయించుకోవచ్చు. మీరు అడిగినట్టు ఈ ఆన్లైన్ ఇప్పుడు కంప్యూటరైజేషన్ చేయటం వలన మొత్తము ఈఎస్ఐ డిస్పెన్సరీలు, బ్రాంచ్ ఆఫీసులు అన్నీ అనుసంధానం అయిపోయింది. అదేవిధంగా ఇంతకుముందు బెనిఫిట్ కావాలి అంటే తాను ఎంచుకున్న బ్రాంచ్ ఆఫీస్ అందు మాత్రమే పోయి క్యాష్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అతను ఏ బ్రాంచ్ ఆఫీస్ నుంచి అయినా అతను తన క్యాష్ బెనిఫిట్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ బ్రాంచ్ ఆఫీస్లో అతని వివరాలు, అతని కాంట్రిబ్యూషన్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి, అతని ఫోటో ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఇబ్బంది లేదు. ఇది మరియు ఇంతకుముందు మేము క్యాష్ పేమెంట్ చేసేవాళ్ళం బై హ్యాండ్, ఇప్పుడు క్యాష్ బై హ్యాండ్ పే చేయటము కంప్లీట్గా నిషేధమైంది. అతను క్లెయిమ్ ఫారం వచ్చిన తర్వాత, సంబంధించిన సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మేమే ప్రాసెస్ చేసి అతని బ్యాంక్ అకౌంట్లో మేము క్యాష్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఈఎస్ఐ పెహచాన్ కార్డ్ ఈజ్ ఏ వైడ్ స్కోప్, ఇంతకుముందు ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డు కంటే వైడ్ స్కోప్ ఉన్నటువంటి కార్డు.
సార్ ఇప్పుడు డిస్పెన్సరీస్ మీరు రన్ చేస్తున్నారు సార్, సో మనకి ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల్లో ఎన్ని డిస్పెన్సరీస్ రన్ చేస్తున్నారు, వాటిలో మెడిసిన్స్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, ఒకవేళ కార్మికులు వాళ్ళ ఆరోగ్య సమస్యల మీద వచ్చినప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది, ఎటువంటి ప్రొటెక్షన్ అనేది వాళ్ళ విషయంలో తీసుకుంటున్నారు? ఈఎస్ఐ స్కీమ్ను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసే ఏదైనా సంస్థ ఏదైనా ప్రదేశానికి మనము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంతకు ముందు 1/9/16 ముందు కేవలము మనము కొన్ని సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ సెంటర్స్ అందు మాత్రమే ఈఎస్ఐ స్కీమ్ అమల్లో ఉండేది. ఉదాహరణకి మన ఈ సబ్ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం జూరిడిక్షన్లో 3 డిస్ట్రిక్ట్లో కేవలము 18 సెంటర్లందు మాత్రమే నియమిత ప్రదేశము నియమిత సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లో మాత్రమే ఆ నియమిత ప్రదేశంలో మాత్రమే ఈఎస్ఐ స్కీము అమల్లో ఉండేది. ఈఎస్ఐ స్కీము ఏదైనా ప్రదేశంలో ఇంప్లిమెంట్ చేసే ముందు మొట్టమొదటి ఏర్పాటు అక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేయటం. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేసిన తర్వాతనే స్కీమ్ నోటిఫై అవుతుంది. ఆ డిస్పెన్సరీ 2 రకాలు, ఎక్కడైతే 3,000-4,000 మంది కార్మికుల సంఖ్య ఉంటే కార్పొరేషన్ స్టేట్ గవర్నమెంటే డిస్పెన్సరీని గవర్నమెంట్ డిస్పెన్సరీని స్థాపిస్తుంది. ఒకవేళ అంతకు తక్కువ ఉండి చాలామంది ఈఎస్ఐ కోరుకుంటారు కాబట్టి అక్కడ ఏదైనా ప్రైవేట్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ చిన్న నర్సింగ్ హోమ్ డాక్టర్ కానీ ఉన్నట్లయితే అతన్ని ఒప్పించి అతన్ని ఈఎస్ఐ ప్యానల్ డాక్టర్గా నిర్ణయించి అపాయింట్మెంట్ చేసి మెడికల్ అరేంజ్మెంట్తో మనము స్కీమ్ని ప్రారంభిస్తాము. 1/9 నుంచి ఒక రివల్యూషన్ లాగా ఈఎస్ఐ స్కీము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఈఎస్ఐ ఈజే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అందరినీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు నిర్ణీత ప్రదేశం అనే కాన్సెప్ట్ తీసేసి మొత్తం జిల్లా వారీగా ఈఎస్ఐ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది, నోటిఫై చేయటం జరిగింది. సుమారు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు ఈఎస్ఐ డిస్పెన్సరీలు ప్యానల్ డాక్టర్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. అంటే విశాఖపట్నం జిల్లా అంతటా, విజయనగరం జిల్లా అంతటా, శ్రీకాకుళం ఈ 3 డిస్ట్రిక్ట్లోని మారుమూల ప్రదేశంలో ఏదైనా పరిశ్రమలో కానీ విద్యాలయం కానీ హాస్పిటల్ కానీ 10 మంది ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఈఎస్ఐ పరిధిలో వస్తారు. వాళ్ళు లేబర్ లైసెన్స్ ఎలా తీసుకుంటారో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఎలా తీసుకుంటారో అలాగా వాళ్ళంతటా వాళ్ళు స్టాట్యూటరీ ఇది రెస్పాన్సిబిలిటీ, 10 మంది ఉంటే వాళ్ళు ఎమ్మటే ఈఎస్ఐ పరిధిలో రావాలి ఈ స్కీమ్ నుంచి. సో యాజ్ ఆన్ టుడే మనకు ప్రభుత్వ డిస్పెన్సరీలు 15 డిస్పెన్సరీలు ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ డిస్పెన్సరీలు 21 డిస్పెన్సరీలు ఉన్నాయి. సో 15, 16 మొత్తం ఎన్ని, సుమారు 36 డిస్పెన్సరీలు ఉన్నాయి. మరియు ఒక ఈఎస్ఐ 150-bedded ఈఎస్ఐ హాస్పిటల్ మల్కాపురంలో ఉంది. అదే కాకుండా మనము ఈ స్టేట్ గవర్నమెంటు మరి ఈఎస్ఐ కార్పొరేషను కొన్ని రకమైన జబ్బులకి సెకండరీ కేర్ ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా టైఅప్ చేయటం జరిగింది. అదేవిధంగా కొన్ని సూపర్ స్పెషాలిటీ డిసీజెస్ అని కిడ్నీకి, హార్ట్కి, మెదడుకి అట్లాంటి 36 రకాల సూపర్ స్పెషాలిటీ జబ్బులు ఏమైనా నిర్ధారణ అయితే అట్లాంటి జబ్బులకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్తోని టైఅప్ చేయటం జరిగింది. మన విశాఖపట్నంలో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఓమ్ని ఆర్కే హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్, సురక్ష హాస్పిటల్, కేర్ హాస్పిటల్ రామ్నగర్, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హెచ్సిజి పినాకిల్ హాస్పిటలు సూపర్ స్పెషాలిటీ కోసము టైఅప్ చేసుకోవడం జరిగింది. పేషెంటు ఈఎస్ఐ డిస్పెన్సరీ మొదటిసారి వెళ్తాడు, అతన్ని హాస్పిటల్కి రిఫర్ చేస్తారు, హాస్పిటల్లో ఆ జబ్బు డయాగ్నైజ్ అయిన తర్వాత ఈ హాస్పిటల్కి పంపించి అతనికి వైద్యం చేయించి ఎటువంటి డబ్బులు అతను చెల్లించకుండా అతన్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విజయనగరంలో తిరుమల హాస్పిటలు, శ్రీకాకుళంలో సింధూర హాస్పిటలు,
రాజ్యంలో శ్రీ జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్తో టైఅప్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ మూడు డిస్ట్రిక్టులు కలిపి ఒకటే విశాఖపట్నంలో ఉంది కాబట్టి కొన్ని రకాల సెకండరీ కేర్ ట్రీట్మెంట్స్, చిన్న చిన్న ఆపరేషన్స్, డెలివరీ కేసులు, చిన్న చిన్న ఫ్రాక్చర్ కేసులు అట్లాంటివి వచ్చినప్పుడు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళము, విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రావటం ఇబ్బంది అవుతుంది కాబట్టి లోకల్లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ డాక్టర్స్కి అధికారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు దగ్గరలో ఉన్న కొన్ని సెకండరీ కేర్ టైఅప్ హాస్పిటల్కి ఆ చిన్న చిన్న ఆపరేషన్స్ వాటికి కూడా వాళ్ళు రిఫర్ చేయొచ్చు. దానికోసము విజయనగరం డిస్టిక్లో స్వామి ఐ హాస్పిటల్, వెంకటరమణ హాస్పిటల్, మువ్వ గోపాల హాస్పిటల్, పుష్పగిరి హాస్పిటల్, శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుమల నర్సింగ్ హోమ్, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ నెల్లిమర్ల, ఆ విధంగా హాస్పిటల్స్ గుర్తించటం జరిగింది. దీనివలన పేషెంట్లు అక్కడే శ్రీకాకుళంలో ఉన్నవాడు శ్రీకాకుళంలోనే, విజయనగరంలో ఉన్నవాడు విజయనగరంలోనే మ్యాక్సిమం వైద్య సౌకర్యాలు అక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిగా మెడికల్లో విస్తృతమైన ఏర్పాట్లు గత 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయింది. ఇంతకుముందు ఈ స్కీమ్ లేదు. ఇప్పుడు కార్మికులకి తన డోర్ స్టెప్లోనే మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాదు ఎమర్జెన్సీలో తాను కంపల్సరీగా ఈఎస్ఐ హాస్పిటల్కి పోవాలని లేదు, ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్లో వెళ్ళి వైద్యం చేయించుకుంటే అతనికి ఆ బిల్లు రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. సార్, కార్మికులు వచ్చేప్పటికి ఎస్పెషల్లీ మైనా కార్మికులు వీళ్ళు కూడా చాలా చోట్ల పనిచేస్తున్నారు, వీళ్ళకి వచ్చేవరకు మెటర్నిటీ ఇది అనేది జరుగుతుంది, ఆ మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా మీరు చేకూరుస్తున్నారు. ఎస్పెషల్లీ లేడీస్ కార్మికుల విషయానికి వచ్చేవాడికి వాళ్ళకి వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? లేడీస్ కార్మికులకి అదనంగా మేల్ పర్సన్స్, అంటే లేడీ కార్మికుని మేము ఇన్సూర్డ్ ఉమెన్ అంటాము, మేల్ పర్సన్ని ఇన్సూర్డ్ పర్సన్స్ అంటాము. ఇన్సూర్డ్ పర్సన్స్కి ఎటువంటి సదుపాయాలు లభిస్తాయో అన్ని సదుపాయాలు ఇన్సూర్డ్ ఉమెన్కు కూడా లభిస్తాయి. ఆమెకు అదనంగా మెటర్నిటీ బెనిఫిట్ సౌకర్యము అతనికి దొరుకుతుంది. అంతేకాకుండా ఆమె తల్లి తల్లిదండ్రులని తన ఫ్యామిలీ మెంబర్గా ఫ్యామిలీ మెంబర్గా ఎంచుకొని మెడికల్ ఫెసిలిటీ పొందవచ్చు. అతను ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత ఆ సౌకర్యము, ఆమె తల్లి తండ్రులకి వైద్య సౌకర్యము కల్పించే సదుపాయము ఈ ఫీమేల్ కార్మికురాలకి కల్పించడం జరిగింది. మరియు ముఖ్యంగా ఈ ఆమెకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది జనరల్లీ ఎక్కడైతే ఈఎస్ఐ చట్టం లేదో అటువంటి చోట మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమలు అవుతుంది. ఈఎస్ఐ చట్టాన్ని అమలు చేసేటువంటి సంస్థలు ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సవరించిన నియమం ప్రకారము ఒక స్త్రీకి 6 నెలలు మెటర్నిటీ బెనిఫిట్, ఆమె సంపాదించిన వేతనము మొత్తము ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రసవించిన కాలంలో ఆమెకు ఏదైనా జబ్బు చేస్తే అదనంగా 1 నెల రోజులు ఆమెకు మెడికల్ సదుపాయాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆమెకు ట్యూబెక్టమీ ఆపరేషన్ కనుక చేయించుకుంటే 14 రోజులు అదనంగా సెలవు మంజూరు చేయడం జరుగుతుంది ఫుల్ జీతం ఇది. సో ఉమెన్స్ కార్మికులు ఎక్కడైతే ఎక్కువగా పనిచేస్తున్నారో వాళ్లకు ఈ సౌకర్యం ఎక్కువగా ఉంది. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మన దగ్గర బ్రాండిక్స్ అనే సంస్థ ఉన్నది. ఆ సంస్థలో 1/9/16 నుంచి ఆ అచ్యుతాపురం ఉన్న ఏరియా అంతటికి మనం ఈఎస్ఐ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అక్కడ సుమారు 16,000 మంది లేడీ కార్మికులు పనిచేస్తున్నారు, అందరూ యువకులు జనరల్లీ. ఈ చట్టం రాకముందు ఈ ఆ కార్మికుల్లో ఆ లేడీ కార్మికులకి
మెటర్నిటీ యాక్ట్ ఆ యజమాని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఏమైనా ప్రసవించినప్పుడు అతను 6 నెలలు జీతము కంపెనీ ఇచ్చేది. ఇప్పుడు ఈఎస్ఐ చట్టం రావటం వలన ఆ యజమాని తాను ఈఎస్ఐ కట్టడం వలన వాళ్లకు ఎటువంటి జీతము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈఎస్ఐ పే చేస్తుంది. అది మరియు మెడికల్ ఫెసిలిటీ కోసం అచితాపురంలో కొత్తగా ఈఎస్ఐ డిస్పెన్సరీ కూడా పెట్టడం జరిగింది. మీ యొక్క మీకు దృష్టికి తీసుకురావాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, యజమాని ఎప్పుడైతే ఈఎస్ఐలో ఎన్రోల్ అవుతాడో అతను ఏరే చట్టాల నుంచి విముక్తి పొందుతాడు, ఏరే చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉదాహరణకి మెడికల్ ఒక కార్ ఒక ఫ్యాక్టరీ ఈఎస్ఐ లేని దగ్గర అతను తన కార్మికులకి మెడికల్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది అతని కుటుంబానికి. ఏమైనా యాక్సిడెంట్ అయితే సౌకర్యం అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈఎస్ఐ రావటం వలన మెడికల్ ఫెసిలిటీ నుంచి అతను కల్పించవలసిన బాధ్యత అతను లేదు. సో ఇప్పుడు ఈ స్త్రీ కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్న ప్రదేశంలో యజమానులకు ఈఎస్ఐ యాక్ట్ ఎంతో ఉపయోగకరమైంది, మరియు స్త్రీలకు కూడా ఎంతో ఉపయోగకరమైంది.